నమస్తే, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 5వ తేదీన ఎన్నికలు వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడ తహసీల్దార్ శ్రీరాజోజు. జంగారెడ్డిగూడెం ఇందిరా కాలనీలోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పలువురు ప్రముఖుల హాజరు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించడంతో పాటుగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవీ రమణ డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 5వ తేదీన ఎన్నికలు జరుగుతున్నట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి తెలిపారు. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో 273 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు. కావున 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 9 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కావున దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన నీటి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలో 18 కమిటీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. కావున అర్హత కలిగిన రైతులు ఓటు నమోదు చేసుకుని వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీవజోజి కోరారు. ఈరోజు 4 గంటల నుంచి 5 వరకు మన టీచర్స్ ఎమ్మెల్సీ దాని మీద గర్ల్స్ హై స్కూల్ ఏరియాలో 144 సెక్షన్ విధించడం జరుగుతుంది. తర్వాత మన దగ్గర 273 ఓట్లు టీచర్స్ ద్వారా మనకు ఎన్రోల్మెంట్ అయినవి. వారందరూ 5వ తారీఖున మార్నింగ్ 8 నుంచి 4 వరకు వారి యొక్క ఓటాకుని వినియోగించుకోవాలి. వారి యొక్క ఓటాకు వినియోగించే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డు కానీ ప్రూఫ్తో వచ్చి ఓటాకుని వినియోగించుకోవాలండి. ఈ ఎలక్షన్ సమయంలో ఎవరు ఏ విధమైన అసంఖ్య కార్యక్రమాలు చేయకుండా మా అధికారులకు సపోర్ట్గా ఉండవలసిందిగా కోరుతున్నాము. 5వ తారీఖున మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోల్ డే జరుగుతుంది. టీచర్స్ ఎలక్షన్స్ జరిగే సమయంలో బయట ఒక కౌంటర్ పెడతాం. మా విఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ కూర్చుంటారు. మీకు ఏదైనా ఉంటే కనుక వారికి వారిని అడిగినా మీ సందేహాలు తీరుస్తారు. ఏం అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా నీట్గా ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళవలసిందిగా మేము కోరుతున్నాం. తర్వాత ఇప్పుడు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మీద 9వ తారీఖు వరకు చేర్పు మార్పులు ఉన్నాయి. ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉండగాడ ఓటర్ లిస్టులు మా దగ్గర ఆఫీస్లో కలవు. ప్రతి గ్రాడ్యుయేట్ వారి యొక్క ఓటును కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయిందో లేదో, పేర్లు తప్పులు ఉండే లేదో ఒకసారి చూసుకొని దాన్ని సరి చేసుకోవాల్సిన కోరుతున్నాము. మరి యొక్క విషయం ఏంటంటే మన జంగారెడ్డిగూడెం మండలంలో మొత్తము 14 ట్యాంక్స్ ఉండవి. అలా అదేవిధంగా రిజర్వాయర్ 4 డబ్ల్యూఎల్ ఉన్నవి. మొత్తం 18 దాటికి మనకి ఆల్రెడీ పబ్లికేషన్ చేయడం అయింది ఓటర్ లిస్టు. సంబంధిత విఆర్ఓ దగ్గర, మళ్ళీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఓటర్ జాబితా కలదు. మీరు అందరూ దాన్ని చూసుకొని ఒకసారి మీ ఓటాకును కూడా వినియోగించుకోవాల్సి కోరుతున్నాము. అది కూడా ఎలక్షన్స్ కూడా నీటి సంఘాలు 8వ తారీఖున ఉంటున్నవి కాబట్టి అందరూ ప్రతి గ్రామంలో రైతులు మీ యొక్క ఓటును కూడా ఉపయోగించుకొని మీ యొక్క నాయకుడిని చైర్మన్ వైస్ చైర్మన్ అది ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ ఓటర్ లిస్ట్ కూడా గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగినది. ఒకవేళ గ్రామ పంచాయతీ లేకపోతే సంబంధిత విఆర్ఓని మాట్లాడి మీ యొక్క ఓటు ఉందా లేదా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ ఇందిరా కాలనీలో విభిన్న ప్రతిభావంతుల పాఠశాలల్లో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఉపాధ్యాయురాలు జి రజని నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు మాట్లాడుతూ, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. అనంతరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతుల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, కావున చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం స్థానిక వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో జవ్వాజీ ఉమా వెంకటేష్ సహకారంతో విద్యార్థులకు బహుమతులను అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఉక్కుర్తి సీతారాం భోజనం అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కొత్తపల్లి సురేష్ సహకారం అందించారు. న్యాయవాదులు పళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు నాగేంద్ర, సామాజికవేత్త ధనకుమార్, జనసేన నాయకులు చింతల నాని, కరూర్ వైశ్య బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కె విజయమోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముల్లపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కవి తెలిసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇచ్చేదంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో చేస్తాం తెలుసు. ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ మా క్షత్రియ సేవా సమితి నుంచి కూడా మా వంతు మన సహకారం అందజేస్తామని తాతాజీ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు ముందుకు నడిపించిన ప్రతి దాతలకి అలాగే అందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలా ఎవరైనా ప్రవర్తించినట్లయితే ఈ భారత శిక్షా స్మృతి ప్రకారం ఏంటంటే వాళ్ళ శిక్షలు మనం వాళ్ళని జాలితోటి దయతోటి వాళ్ళని ఏంటంటే మనం గైడ్ చేయాలి తప్పనిచ్చి తక్కువగా చేసి మాట్లాడడం అనేది కూడా చెప్తాం. ఒకవేళ అలాంటి ఎవరైనా సరే రిపీట్గా ఇబ్బంది పెడుతున్నట్లయితే, చాలా మంది జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల ఆటల్లో పిల్లల్ని ప్రతిసారి అదే మా స్కూల్స్లో కానీ చెప్తున్నట్లయితే, మీరు ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. అక్కడ కూడా మీకు ఏం న్యాయం జరగకపోతే కోర్టుకు వస్తే మాకు ఏంటంటే మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. మండల లీగల్ సర్వీస్ అథారిటీ మీకు జరిగినటువంటి రాసిస్తే చాలు. జడ్జి గారు ఎవరైతే మామూలుగా ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ కూడా కోర్టుకు పిలిపించి వాళ్ళని మామూలు విచారించాలనేటువంటి కూడా జరుగుతుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్తో కలిసి రమణ మీడియాతో మాట్లాడారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో యూనిట్కి 92 పైసలు చొప్పున ఛార్జ్ పెంచడం సరైన చర్య కాదన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కూడా సరికాదన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా అడుగులు వేయడం సరికాదన్నారు. కావున తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ భూషణం, తగరం బాబురావు, యు యేసుబాబు, కె రామలక్ష్మి, ఎం లక్ష్మి, మంచిలిరాజు తదితరులు పాల్గొన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఒక యూనిట్కి వచ్చి 92 పైసలు పెంచింది. ఇది ప్రజలపై, ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైనటువంటి భారం పడుతుంది. దీన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి మా సిపిఐఎంఎల్ న్యూడమక్రసి డిమాండ్ చేస్తుంది. ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ పార్టీలు కానీ మేము అధికారంలో వస్తే కరెంటు ఛార్జీలు పెంచాం అని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు ఉన్నాయని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద ఈ రోజు నుంచి యూనిట్కి 92 పైసలు పెంచుతున్నారు. కొత్తగా తీసే రీడింగుల్లో మొత్తం అది చూపిస్తుంది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పెన్షన్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి, మొత్తం అన్ని రకాల సరుకుల ధరలు పెరిగి ప్రజల మీద మరింత భారం పడుతుంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు అని చెప్పి మధ్యన తీసుకొచ్చారు. అంటే మన ఫోను రీఛార్జ్ చేసినట్టుగా వాటికి కూడా
మా కరెంట్ మా వాడుకోవాలంటే ముందుగానే రీఛార్జ్ చేయాలి. ఇది దుర్మార్గమైన చర్య. మనం కొత్తగా మీటర్లకు పెట్టుకున్నప్పుడే మనం కట్టే డబ్బుల్లో ఈ మొదటగా ఈ డబ్బులు కూడా కొంత ఉంటాయి, అదనంగా ఉంటాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ముందుగా రీఛార్జ్ చేయాలంటే పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతాయి, కరెంట్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఆ స్పాట్ మీటర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం నేడు కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నది, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నది. ఈ కరెంటు ఛార్జీలు స్మార్ట్ మీటర్ల వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి నేడు నెలకొని ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్నటువంటి భారాలు, కార్పొరేట్ అనుకూల విధానాలని వ్యతిరేకిస్తూ నేడు నిర్వహించేటటువంటి ధర్నాలో ఇవాళ జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఏవైతే ప్రజలపై భారాలు వేస్తూ ఉన్నారో వాటిని వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఒక భక్తుడి కోరిక మేరకు ఒక చేతిలో గద్ద మరొక చేతిలో పండుతో చెట్టు త్వరలో వెలిసిన మధ్య ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావు ఉన్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారు మధ్య చెట్టు కింద స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు నడుస్తున్నట్టుగా చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలో ప్రతి భక్తులు కూడా వర్ణ లింగ భేదం లేకుండా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి గర్భాలయ దర్శనం చేసుకుని, ఉచిత దర్శనం చేసుకుని, మీకు తోచిన రీతిగా దర్శించుకుని వెళ్ళవచ్చినటువంటి ఆలయం శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం. ఈరోజు జయవారం, మంగళవారం ఎంతో ప్రాశస్త్యం పొందినటువంటిది. మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ప్రతి మంగళవారము, శనివారం విశేషంగా భక్తులు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం, ప్రాతకాలమే 4 గంటలకే స్వామివారి తీర్థబ్బింది, తదుపరి స్వామివారి నిత్యార్చనా కైంకర్యములు, తోమాల సేవ, అనంతరము 5:30కి భక్తుల దర్శనానికి వదలటం జరిగింది. అనంతరం భక్తుల గర్భాలయ దర్శనము, మామూలు దర్శనము చేసుకుంటూ స్వామివారి ఉచిత ప్రసాదము తీసుకుంటూ అష్టోత్తరాలు వారి వారి కోరిక మేరకు జరుగుతున్నటువంటి అన్నప్రాసనలు, నామకరణలు, అదేవిధంగా వెంకటేశ్వర ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనాలు విశేషంగా చేసుకుంటున్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులతో భక్తులందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారిని, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారిని దర్శించండి, తరించండి. దంతాలు అపరిశుభ్రంగా ఉంటే పలు వ్యాధులు వ్యాపిస్తాయని, కావున ప్రతి ఒక్కరూ వారి దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శ్రీ చైతన్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. జీలుగుమల్లి మండలం అప్పలరాజుగూడెం గ్రామంలోని ఏపీఆర్ఎస్ పాఠశాలలో మంగళవారం జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య డెంటల్ ఆసుపత్రి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యులు వి శివకృష్ణ వి సుధల ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా దంత సమస్యలు తలెత్తకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ దంత శుభ్రతపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ వారి దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శంకర్రావుతో పాటుగా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. మన జంగారెడ్డి గూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్ని ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డి గూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారోపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 0882122410 అండ్ 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మట్రోలా, ఐక్యూ,
సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS, ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూర్ రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే కొన్ని కేంద్రాల్లో 4వ తేదీ రాత్రి 9:30 నుంచి ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ పుష్ప 2 ప్రీమియర్ షోకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా ప్రెసిడెంట్ బద్దినాని మాట్లాడుతూ తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. థియేటర్ల వద్ద మాస్ యాత్ర ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభిమానులు దినేష్, ఆనంద, నాగేంద్ర, వెంకీ, విద్యుత్ తదితరులు పాల్గొన్నారు. రేపు పొద్దున్న మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా నటించిన పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది. అందరికీ ఏంటంటే మాస్ యాత్ర ఒకరోజు ముందుకే, అందరికీ డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవ్వాలి. ఒకరోజు ముందే మాకు పర్మిషన్లు ఇచ్చి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా పర్మిషన్లు ఇచ్చి టికెట్ల రేటు కూడా బాగా ఇచ్చారు. ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి ఆనందంగా ఉంది. అలాగే రేపు నైట్ 9 గంటల నుంచి మన కంటిన్యూ షోస్ పడతానే ఉంటాయి. థియేటర్ ముందు మాస్ జాతర అంటే ఏంటంటే ఒకరోజు మొత్తం అభిమానులు అందరూ కూడా చూస్తారు. అలాగే బయటకు వచ్చిన పాటలు కానీ ప్రోమోలు కానీ ప్రతిదీ అదిరిపోయింది. ఇంటర్వెల్ షార్ట్లు అయితే కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం థియేటర్ దద్దరి వెళ్ళిపోద్ది. సినిమా చెప్తున్నాడు మాస్ జాతర చూస్తారు. ఇప్పటివరకు మీరు మాస్ చూశారు, ఓరో మాస్ చూశారు, దీంతో జాతర మాస్ ఏంటంటే చూపిస్తారు బన్నీ గారు. 2021 పుష్ప డిసెంబర్ 15 రిలీజ్ అయింది, అదే నేషనల్ అవార్డు కొట్టాం. మళ్ళీ నేషనల్ అవార్డు, ఏ హీరోకి నేషనల్ అవార్డు మనం కొట్టాం. మళ్ళీ కూడా ఈ సినిమాకి కూడా మళ్ళీ నేషనల్ అవార్డు ఖచ్చితంగా కంపల్సరీ అవుతుంది. ఆయన నటన కానీ, సుకుమార్ గారి టేకింగ్ కానీ ప్రతి ఒక్కటి. అలాగే మాకు థియేటర్ దగ్గర మాకు సహకరిస్తున్న అంజేశ్వరరావు గారికి కానీ, కరాటం మా స్వరూప్ అన్నయ్య కానీ, లేకపోతే మా జానే గారికి కానీ, మా తేజ అన్నయ్య కానీ అందరికీ కూడా పేరు పేరున్న మొత్తం అందరికి థియేటర్ మేనేజ్మెంట్ యాజమాన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా థియేటర్ దగ్గర కూడా మా అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా అభిమానులందరికీ కూడా మాకు చాలా పండగగా ఉంది. ఒకరోజు ముందే మాకు సినిమా రావడం, మేము ముందే ఒకరోజు మాధ్యత జరుపుకుంటాం. రేపు సాయంత్రం 9 గంటలకు థియేటర్లో మాత్రం దద్దరి వెళ్ళిపోతే అది మాత్రం రాసి పెట్టుకోండి, తగ్గేదే లే. విభిన్న ప్రతిభావంతుల రక్షణకు, వారి అభివృద్ధికి అనేక చట్టాలు ఉన్నాయని, కావున ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్ సూచించారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని పరివర్తన పాఠశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కార్యదర్శి రత్నప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ చట్టాలను వివరించి వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు దేనిలోనూ ఎవరికంటే తక్కువ కాదన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వీరు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి అని సూచించారు. ఈ సదస్సులో న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కొన్ని చట్టాల పట్ల చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి, ఆర్టికల్ 46 గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఉచిత విద్య ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి, అదేవిధంగా ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1919 గురించి, అదేవిధంగా RPWD యాక్ట్ 2016 గురించి వాళ్ళ హక్కుల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైతే థీమ్ ఉందో, యాంప్లిఫయింగ్ లీడర్షిప్ అనేది, హెల్త్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క రైట్స్ విషయంలో కానీ, వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళ గురించి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఆ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళు భాగస్వాములు అవ్వాలనే విషయాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి వివరించడం జరిగింది. అన్ని ప్రైవేట్ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో కూడా సమాన స్థాయిలో వీళ్ళకు కూడా డిఫరెంట్లీ ఏబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సమాన స్థాయిలో అడ్మిషన్స్ ఉండాలనే విషయాన్ని వాళ్ళు వివరించడం జరిగింది.
ఈ సదస్సులో కార్యదర్శి రత్నప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ చట్టాలను వివరించి వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు దేనిలోనూ ఎవరికంటే తక్కువ కాదన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వీరు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ సదస్సులో న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బుద్ధాల సురేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం స్ప్లాష్ పేరుతో యాక్సిస్ బ్యాంక్ విద్యార్థులకు పోటీలు నిర్వహించడంతో పాటుగా లక్షల రూపాయల బహుమతులను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది తమ స్కూల్లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఎం హరికృష్ణ, సర్కిల్ మార్కెటింగ్ మేనేజర్ బి ఉదయకుమార్, స్కూల్ ప్రిన్సిపల్ జి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. This is a wonderful opportunity to the non-funding students on behalf of Tapas Education Institution. We are very thankful to Access Bank. We request Access Bank this program every year to conduct in our school, sir. Students are very encouraging. Thank you, sir. విభిన్న ప్రతిభావంతులు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని జడ్పీ బాలురోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోబా కుమారి సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు మంగళవారం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లోబా కుమారి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కావున మనోధైర్యంతో కష్టపడుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కట్ట రాఘవేంద్రరావు, విజయప్రకాష్, సుధాకర్ రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. ఏలూరులో జరిగిన ఈ పోటీలలో పట్టణానికి చెందిన దివ్య మాస్టర్స్ చెస్ అకాడమీ విద్యార్థులు పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. అండర్ 9 బాలుర విభాగంలో కొంకిమళ్ళ చేతన్ చంద్ర ప్రథమ బహుమతి, అండర్ 11 బాలుర విభాగంలో విజేత పెన్మచ్చ సాదిక్ వర్మ ప్రథమ బహుమతి, పెన్మచ్చ నంద నిఖిల్ సాయిరామరాజు ద్వితీయ బహుమతి విజేత, అండర్ 13 బాలుర విభాగంలో ఎన్మండ్ర వర్షిత్ రాజ్ ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే బ్లిట్జ్ చెస్ కాంపిటీషన్లో అండర్ 11 బాలుర విభాగంలో ప్రథమ బహుమతిని మల్లంపల్లి కుశాంక శ్రీ విశ్వ, ద్వితీయ బహుమతిని పెన్మచ్చ నంద నిఖిల్ సాయిరామరాజు, తృతీయ బహుమతిని పెన్మచ్చ సాదిక్ వర్మ పొందారు. విజేతలకు చెస్ కోచ్ అండ్ దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ డైరెక్టర్ అయినపర్తి సరళా మాధవి, అయినపర్తి చంద్రశేఖర్ మాస్టర్, బిఎస్ఎన్ఎల్ సూర్యనారాయణరాజు అభినందనలు తెలిపారు. రజక వృత్తి చెరువులకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య హెచ్చరించారు. నడదవోలు మండలం సమిశ్రగూడెంలోని రజక చెరువు వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా ఈ చెరువును వృత్తి నిమిత్తం రజకులు వినియోగించుకుంటున్నారన్నారు. దీనికోసం గ్రామ పంచాయతీకి లీజ్ కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. ఇటువంటి చెరువుని ఏ విధంగా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఈ చెరువును కనుక రద్దు చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కండ్రిక ఏడుకొండలు, బిక్కవోలు సత్యనారాయణ, కండ్రిక శ్రీను, ఏ రామకృష్ణ, అత్తిలి రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమిశ్రగూడెం కార్యదర్శి గారు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారిని వారి కార్యాలయంలో నేను కలపడం జరిగింది. సమిశ్రగూడెం రజకుల చెరువు విషయం పూర్తిగా వారితో మాట్లాడటం జరిగింది. వారు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా రజకులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా 9 సెంటెన్స్ రాసిపోవడం జరిగింది. ప్రభుత్వం 892 ప్రకారం జీవ ఇవ్వటం, అదేవిధంగా 343 ప్రకారం అప్సర్ప్రైజ్ చేయటం, అదేవిధంగా వీళ్ళు ఏ తీర్మానం 1987లో తీర్మానం ప్రకారంగా వీళ్ళు చెరివివ్వటం, అదేవిధంగా వీళ్ళు అక్కడ వృత్తిగా చేసుకుంటూ బట్టారు పెట్టుకుంటూ తదితర వివరాలన్నీ కూడా ఎంఆర్ఓ గారు విచారణకు వచ్చినప్పుడు వీళ్ళు నోట్ రాసి సబ్మిట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 5వ తేదీన ఎన్నికలు వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీరాజు. జంగారెడ్డిగూడెం ఇందిరా కాలనీలోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, పలువురు ప్రముఖుల హాజరు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించడంతో పాటుగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలి. సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవి రమణ డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులకు ఇబ్బందులను తలెత్తకుండా ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.